నెల్లూరు జిల్లా కొవ్వూరులో వేమిరెడ్డి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. గత 5 ఏళ్లుగా ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువత మానసిక ఆందోళనకు గురయ్యారు. నెల్లూరులో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు యువత వేలాదిగా తరలివచ్చారు. 5 ఏళ్లుగా కంపెనీలు రాక ఉద్యోగాలు లేక ఇంట్లోనే ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వేమిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇలాంటి జాబ్ మేళాలు రాష్ట వ్యాప్తంగా మరిన్ని నిర్వహించాలని కోరుతున్న యువకులతో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాలో మొట్టమొదటి మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. వేమిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాకి ఎంతో ఆనందంగా యువకులందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. నిరుద్యోగ యువతలు గత 5 సంవత్సరాలుగా ఉద్యోగం లేక వారు ఎంత ఇబ్బందులు పడ్డారో వారు ఒకసారి ఇక్కడ జాబ్ మేళాకి వచ్చిన యువకులున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. 5 ఇయర్స్ నుంచి అసలు ఎలాంటి జాబ్ వేకెన్సీస్ కానీ ఏమీ లేవు, అంతా ఖాళీగానే కూర్చో ఉన్నాము. ఫ్రీజర్ ఏమెంట్స్ కూడా తీసేశారు మాకు, ఎలాంటి సర్టిఫికేట్స్ కానీ కాలేజీలోనే ఉండిపోయాయి. తీసుకొని ఏమైనా చేద్దామన్నా కానీ ఏమీ లేదు, చదువుకొని ఖాళీగా కూర్చోవడమే ఉంది. ఇలాగ చేయడం చాలా బాగుంది మాకు. బీటెక్ అయిపోయి 6 మంత్స్ అయింది, ఇప్పటి వరకు అయితే జాబ్స్ ఏం రాలేదు. అంటే ఇప్పటి వరకు ఫ్రెషర్స్కి ఏం తీసుకోలేదు. ఈ 6 మంత్స్ తర్వాత ఇదే ఫస్ట్ రావడం. మేము చాలా హ్యాపీగా ఉన్నాము ఇక్కడికి రావడం వల్ల. గత 5 సంవత్సరాలకు ముందు అయితే ఏమి జాబ్ మేళ అయితే జరగలేదు, ఇదే ఫస్ట్ జాబ్ మేళ ఇక్కడ నెల్లూరులో. చాలా ఆనందంగా ఉంది మాకు ఇప్పుడు ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. ఇలానే పనిచేస్తే బాగుంటుంది. ప్రతి దగ్గర జాబ్ మేళ పెట్టడం వల్ల అందరికి జాబ్స్ కూడా వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ ఫ్రెషర్స్ అందరు ఖాళీగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు జాబ్స్ రావడం వల్ల వాళ్ళకి శాలరీ అనేది వస్తుంది, ఎడ్యుకేషన్ ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. రాష్ట్రంలో కూడా ఇదే మొదటి జాబ్ మేళ. ఇలా ప్రతి దగ్గర జరిగితే బాగుంటుంది, ఇది ఆనందంగానే ఉంటుంది. నేను కూడా సోషల్ మీడియా చూసి వచ్చాను కాబట్టి ఇది జాబ్ మేళ అనేది పెట్టడం అనేది చాలా విశేషం. ఇది కోవూరులో నియోజకవర్గం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పెట్టడం అనేది ఇంకా చాలా గొప్ప విషయం. ఇంతకుముందు ఇది హైదరాబాద్లో అట్లా ఉండదు కానీ, చెన్నై హైదరాబాద్ బెంగళూరు ఉండదు కానీ మన నెల్లూరులో పెట్టడం అనేది ఇదే నా తెలిసి మొదటిసారి. ప్రతి ఎమ్మెల్యే కూడా ఇలాగే ఉంటే ఇంకా బాగుంటుంది. గత 5 ఏళ్లుగా నెల్లూరులో ఇలాంటి కార్యక్రమం జరిగింది నాకైతే తెలియదు. సో ఇట్లా నెల్లూరులోనే లోకల్గా ఇక్కడే దొరకడం అనేది చాలా ఆనందంగా ఉంది. 32 కంపెనీలు దాదాపు ఉన్నాయి. ఇంకా అన్ని గ్రాడ్యుయేషన్ ఇంటర్ 10th చదివిన వాళ్ళకి కూడా జాబ్స్ దొరుకుతున్నాయంట. ఈ మధ్య చాలా తగ్గింది, అంటే రెసిషన్ నడుస్తున్నది అని బయట వినిపిస్తున్నది. దానివల్ల చాలా తక్కువ కంపెనీలు వస్తున్నాయి కాలేజీలకు కూడా. గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ ఇక్కడికి తీసుకొని రావడం ఇది చాలా బాగుంది. ఇప్పటికే చాలా మంది జాబ్స్ లేక చాలా బాధపడుతూ ఉన్నారు. సడన్గా ఈ పోస్ట్ పెట్టి 1000 దాకా 25 కంపెనీస్ దాకా వచ్చినాయి. అండ్ 1000 పీపుల్స్ దాకా అటెండ్ అయి ఉన్నారు. ఐ హోప్ అందరికీ జాబ్ వస్తుందని అనుకుంటున్నాం. మాకైతే చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో మొదటి మెగా జాబ్ మేళా అండి ఇది. సో చాలా మంది వచ్చినారు, చాలా చాలా మారుమూల గ్రామాల నుంచి కూడా వచ్చిన్నారు. చాలా వచ్చినాయి కదా, టెక్ మహీంద్ర కానీ, నిప్పో కానీ, ఇంకా పేటిఎమ్, ఫోన్పే చాలా వచ్చినాయండి. డెఫినెట్లీ వస్తుందని హోప్తో ఉన్నాం, వస్తుంది. అంటే నేను 2020 పాస్ అవుట్, కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేక ఎంతో ఎదురు చూసాము. కానీ నవ్వు ఇప్పుడు జాబ్స్ వస్తున్నాయి, చాలా హ్యాపీగా. అబో 30+ కంపెనీస్ వచ్చాయి కాబట్టి కన్ఫామ్గా జాబ్ వస్తుందని నమ్మకం ఉంది. ప్రశాంతి రెడ్డి గారు చేసినట్టు ప్రతి ఎమ్మెల్యే గారు చేస్తే మన రాష్ట్రంలో నిరుద్యోగం అనేది లేకుండా ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంది. ఉద్యోగాలు అంటే మామూలుగా ఎంత అప్లై చేసినా చాలా వరకు ఈ ఇయర్స్లో దొరకలేదు. ఫస్ట్ టైం నేను అప్లై చేశాను, కంపెనీస్ మా దగ్గరకు వచ్చాయి, మేము అప్లై చేసాము, బాగా ఇంటర్వ్యూ ఇద్దామని అనుకుంటున్నాం, జాబ్ కొడతామని హోప్ ఉంది. ఏళ్ల తరబడి ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగ యువతంతా కూడా పెద్ద ఎత్తున ఈ జాబ్ మేళాకి తరలివచ్చారు. నెల్లూరు నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్.